ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తాపడిన ఘటన తూర్పు గోదావరి జిల్లా శంకవరం మండలం కత్తిపూడి ఆర్ఎండ్బీఆర్ రోడ్ పరిధిలో చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీలను పనుల నిమిత్తం ప్రతిపాడు నుండి ఆటోలో తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యవసాయ కూలీల్లో నలుగురికి స్వల్ప గాయాలు కాగా ప్రథమ చికిత్స కోసం రావుతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తీసుకువచ్చారు. అందులో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో కాకినాడ జీజీహెచ్కి తరలించారు. ఎదురుగుండ ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్కి తరలించారు. అందులో మొత్తం 8 పేషెంట్స్ వచ్చారు. ఆ 8 పేషెంట్స్లో 2 పేషెంట్స్కి సీరియస్గా ఉంది. ఎవరు అంటే నాగరత్నం అండ్ కృష్ణ. వీళ్ళిద్దరికీ అయితే ఎక్స్టర్నల్ ఇంజురీస్ అండ్ షోల్డర్ డిస్లొకేషన్ అన్నది జరిగింది. ఆ కృష్ణ కూడా హిప్ జాయింట్ దగ్గర పెయిన్ అండ్ అదర్ ఎక్స్టర్నల్ లాసరేషన్స్ అంటూ అంటున్నారు. సో దాని గురించి ఇద్దరు ఎక్స్ప్రెస్ దానికి ఫర్దర్గా ట్రీట్మెంట్ గురించి కాకినాడ జీహెచ్కి మేము రిఫర్ చేశాము. మిగిలిన వాళ్ళందరికీ జస్ట్ నార్మల్ కొద్దిగా ఉన్న ఎక్స్టర్నల్ ఇంజురీస్, వాళ్ళకి పెద్ద ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కాబట్టి ఇక్కడ ఎక్స్ప్రెస్ చేద్దామని ఫిక్స్ అయ్యాము.